ఏసుక్రీస్తునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ జీవస్వరం వాకిపెరిచరిలోకి స్వాగతం సుస్వాగతం గత ఆదివారం నుండి విశ్వాసం అనే అంశం మీద మనం ధ్యానించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు రెండు రకాలైన విశ్వాసం గురించి మనం ధ్యానించుకుందాం లోకంలో విశ్వాసులందరూ దాదాపుగా రెండు విధాలుగా విశ్వసిస్తూ ఉంటారు కొంతమంది బుద్ధితో విశ్వసిస్తారు మరి కొంతమంది హృదయముతో విశ్వసిస్తారు బుద్ధితో విశ్వసించడం ఒక ఎత్తు అయితే హృదయముతో విశ్వసించడం మరో ఎత్తు వాస్తవానికి మనకు కావలసినది తో విశ్వసించడం ప్రేమైన సహోదరి సోదరులరాం కేవలం బుద్ధితో విశ్వసించడం అంటే అది మామూలు విషయం సాధారణ విషయం మన బుద్ధితో ఆలోచించి మనం ఒక విషయాన్ని ఇది నిజమైనది అని అంగీకరిస్తున్నాం అది బుద్ధితో చేసే పని కానీ నిజమైన విశ్వాసం అనేది హృదయముతో మనం చేసే పని ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాను ఈరోజు మనం తెలుసుకుందాం పునిది యాకోబగారు రాసిన లేక రెండవ అధ్యాయం వచనములో మనం ఇలా చదువుతున్నాం దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసించుచున్నావు కదా మంచిదే పిశాచములను విశ్వసించును భయముతో గజగజలాడును యాకోబ గారు అడుగుతున్నారు దేవుడు ఒక్కడే అని మీరు విశ్వసిస్తున్నారా చాలా మంచిది కానీ పిశాచములు కూడా అలా విశ్వసిస్తున్నాయి అంతేకాదు దేవుని సమక్షములో అవి గజగజలాడుతున్నాయి అటువంటిప్పుడు మీకు వారికి మధ్య ఉన్నటువంటి విశ్వాసానికి ఏం తేడా ఉంది మీ విశ్వాసం వారి విశ్వాసం నుండి ఎంత మాత్రం భిన్నంగా ఉంది ప్రియమణ సహోదరి సోదరులరా పిశాచములు దేవుణ్ణి అంగీకరిస్తున్నాయి దేవుడు సర్వశక్తిమంతుడని పవిత్రుడని అవి అంగీకరిస్తాయి కానీ ఈ పిశాచములు ఆ దేవుణ్ణి స్వీకరించవు తమ జీవితాల్లోనికి ఆ దేవునికి అవి స్వాగతం ఫలకవు దేవుని నుండి దూరం ఉంటాయి అది వారి మనస్తత్వము ప్రేమన సహోదరి సోదరులరా మార్కుసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం మనం చదువుదాం మార్కుసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం ఏసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఒక దయ్యం పట్టిన వ్యక్తి ఏసుప్రభువును చూస్తూ చెప్పిన మాటలు ఇవి నజరేతు వాసు అది యేసువా మాతో నీకు ఏం పని మమ్ము నాశనము చేయవచ్చుదివా నీవు ఎవరివో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్ర మూర్తివి దయ్యం పట్టిన వాడు అంటున్నాడు యేసు నీవు ఎందుకు మమ్మలను నాశనం చేయడానికి వచ్చావు నీవెవరవో నాకు తెలుసు నీవు దేవుని పవిత్ర మూర్తివి చూడండి ప్రభు దేవుని నుండి వచ్చారని దేవుని పవిత్ర మూర్తి అని ఈ దయ్యం పట్టిన వాడు ఒప్పుకుంటున్నాడు మతైశ్వార్థ పదహార అధ్యాయం వచనములు పదమూడు నుంచి ఇరవై వరకు ఏసుప్రభువుని గురించి సీమోను పేత్రు నీవు సజీవుడైన దేవుని కుమారుడివి అని చెప్పినప్పుడు అది చాలా గొప్ప విషయంగా ఏసుప్రభువు భావించారు యేసుప్రభువు సీమోను పేతురును మెచ్చుకున్నారు కానీ ఇక్కడ దయ్యం పట్టిన వాడు కూడా అంటున్నాడు నీవు దేవుని పవిత్ర మూర్తివి అని కానీ సీమోను పేతురుకు ఈ దయ్యం పట్టిన వానికి మధ్య ఒక తేడా ఉంది అదేంటి సీమోను పేత్రు కేవలం బుద్ధితో అంగీకరించడం మాత్రమే కాకుండా యేసు ప్రభువునందు విశ్వాసముంచి విశ్వాసం ఉంచి ఆయనను తన జీవితంలోనికి ఆహ్వానించడానికి సిద్ధముగా ఉన్నాడు కానీ ఇక్కడ దయ్యం పట్టిన వాడు బుద్ధితో చెబుతున్నాడు నీవు దేవుని పౌత్రమూర్తివి కానీ నీవు నా దగ్గరికి రావద్దు నా జోలికి రావద్దు నాతో నీకేం పని ఉంది నీతో నాకు కూడా ఏం పని లేదు దేవునితో సంబంధానికి ఆయన ముందుకు రావట్లేదు సిద్ధంగా లేడు కానీ బుద్ధితో చెబుతున్నాడు నీవు దేవుని పవిత్ర మూర్తివి అని మరోసారి మార్కుస్ వార్త మూడవ అధ్యాయం వచనములో మనం ఇలా చదువుతున్నాము దయ్యములు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసరి ప్రభువును చూసేసరికి దయ్యమును పట్టిన వాళ్ళు అంటున్నారు నీవు దేవుని కుమారుడవు ఇందకన్నా గొప్ప సత్యం ఏమున్నది ప్రభువున గురించి ఏసుప్రభుని గురించి చెప్పాల్సిన అది ముఖ్యమైన ఒక విషయం ఇది ఆ దయ్యం పట్టిన వాళ్ళు అలా చెప్పారు నీవు దేవుని కుమారునివి కానీ ఆ యేసుప్రభువును స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు మార్కు వార్త ఐదవ అధ్యాయం ఏడవ వాక్యం దయ్యం పట్టిన మరో వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు ఇవి ఎలుగెత్తి సర్వోనుదుడ వగ్గు దేవుని కుమార యేసువా నా జోలి నీకు ఏలా నన్ను హింసింపవలదు దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని ముర్రపెట్టను సర్వోనుదుడ వు దేవుని కుమార యేసు ప్రభువును ఈ దయ్యం పట్టిన వాడు సంబోధించే తీరు ఇది సర్వశక్తి మందుడైన దేవుని కుమార నీవు ఎవరు అని నాకు తెలుసు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావో తెలుసు కానీ నీవు నా జోలికి మాత్రం రావద్దు నాకు నీతో పని లేదు నీకు నాతో కూడా పని లేదు మన మధ్య ఒక సంబంధానికి తావు లేదు నేను నీ దగ్గరికి రావడానికి ఇష్టపడడం లేదు ఇది దయ్యం పట్టిన వారి మనస్తత్వం ఇక్కడ వారి మనస్తత్వం గురించి మనం కాస్త ఆలోచించాలి బుద్ధిత్వం మాత్రం వాళ్ళు ఒప్పుకుంటున్నారు దేవుని పౌత్రమూర్తివి దేవుని కుమారుడివి సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి అని యేసుప్రభును ఉద్దేశించి వాళ్ళు చెప్తున్నారు వారి విశ్వాసం నిజమైన విశ్వాసమేనా నిజమైన విశ్వాసం అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు వెండనే అండున్నారు మాకు మీతో ఏం పని లేదు మీకు నాతో కూడా ఏం పని లేదు ప్రేమైన సహోదరి సోదరులరా ఒకవేళ మన విశ్వాసం కనుక ఇలా ఉంటే అది నిజమైన విశ్వాసం కాదు బుద్ధితో మనం అర్థం చేసుకుంటున్నాం బుద్ధితో ఆలోచించి చెప్పుకుంటున్నాం ఉదాహరణకు ఆకాశంలో మేఘాలను చూసి ఈరోజు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం బుద్ధితో చేసే పని మేఘాలు ఉన్నాయి మేఘాలు వర్షానికి సంకేతాలు గుర్తులు కాబట్టి ఆ మేఘాలను చూసి వర్షాలు పడుతాయి అని నేను చెప్తున్నాను అది నా బుద్ధి చేసే పని సకాలంలో వర్షాలు పడుతూ ఉంటే ఈ సంవత్సరం పండలు బాగా పండుతాయని నేను విశ్వసించడం నా బుద్ధితో చేసే పని సకాలంలో వర్షాలు పడుతున్నాయి ఏం కొరత లేదు సమృద్ధిగా పుష్కలంగా నీళ్లున్నాయి కాబట్టి నా పండలు బాగా పండుతాయని నేను నమ్ముతున్నాను అది బుద్ధితో చేసే పని ఒక్కవేళ కనుక సకాలంలో వర్షాలు పడకపోయినప్పటికీ దేవుడు నాకు శక్తినిస్తారు దేవుని కృప వలన నా పండలో బాగా పండుతాయని నేను నమ్మితే అది హృదయముతో చేసే పని సాధారణంగా విశ్వసించడానికి వీలులేని విషయాలను విశ్వసించడం హృదయముతో చేసే పని మందులతో నయం కాని రోగాలు దేవుని కృపతో నయమవుతాయని విశ్వసించడం బుద్ధితో చేసే పని కాదు హృదయముతో చేసే పని మందులతో రోగాలు నయమవుతాయి అని విశ్వసించడం బుద్ధితో చేసే పని కానీ మందులు నయం చేయనటువంటి రోగాలు కూడా నయమవుతాయని నేను విశ్వసించగలిగితే అది నా బుద్ధి చేసే పని కాదు నా హృదయం చేసే పని మన విశ్వాస విషయంలో ప్రేమ సోదరి సోదరులరా మన విశ్వాసం మన బుద్ధికి పరిమితమై ఉండకూడదు మన బుద్ధి నుండి ఈ విశ్వాసం హృదయానికి రావాలి హృదయంతో విశ్వసించడం మనం అలవాటు చేసుకోవాలి హృదయంతో విశ్వసించడం అంటే ఏంటి బుద్ధితో విశ్వసించడానికి కారణాలు లేనప్పుడు బుద్ధితో ఆలోచిస్తే విశ్వసించడానికి ఏ మాధారాలు లేనప్పుడు హృదయముతో నేను విశ్వసిస్తున్నాను డాక్టర్లు నాకు చెప్పారు నా రోగం చాలా తీవ్రమైనది మందులకు ఈ రోగాలను నయం చేసే శక్తి లేదు ఈ రోగాల నుంచి మీరు బయటపడరు అని డాక్టర్లు చెప్పి ఉన్నారు అట్లా చూస్తే విశ్వసించడానికి బుద్ధితో ఆలోచిస్తే కారణాలు లేవు కానీ ఆ సమయంలో నేను నా బుద్ధిని ఉపయోగించకుండా నా హృదయాన్ని ఉపయోగించి నేను విశ్వసిస్తున్నాను మందులు నాకు పని చేయవలే మందులతో నా రోగం నయం కాదు కానీ నా ప్రభువు నన్ను స్వస్థపరుస్తారు నా ప్రభు కృప వలన నేను స్వస్థత పొందుస్తాను నా రోగాలు నయమవుతాయని నేను విశ్వసిస్తే అది హృదయముతో చేసే పని మరో ఉదాహరణ చెప్పాలంటే జీవితంలో కష్టాలున్నాయి ఉన్నాయి సాధారణంగా ఆలోచిస్తే ముందుకు వెళ్ళడానికి మార్గాలు లేవు అటువంటిప్పుడు దేవుని కృపతో నేను ముందుకు వెళ్తాను అని నేను విశ్వసిస్తే అది బుద్ధితో కాదు హృదయముతో చేసే పని ఇటువంటి విశ్వాసం నిజమైన విశ్వాసం కాబట్టి మనమందరం బుద్ధితో కాకుండా హృదయంతో విశ్వసించడం అభ్యసించుకోవాలి అది నిజమైన విశ్వాసం సుకరిస్తున్నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా బుద్ధితో విశ్వసించడం గురించి హృదయంతో విశ్వసించడం గురించి మనం ధ్యానించుకుంటున్నాం పౌత్ర గ్రంథం నుంచి కొన్ని ఉదాహరణలు మనం చూసుకుందాం హృదయముతో విశ్వసించే వాళ్ళు కొంతమంది కనిపిస్తారు బుద్ధితో విశ్వసించే వాళ్ళు కొంతమంది కనిపిస్తారు యోగ గ్రంథంలో రెండవ అధ్యాయం వచనములు ఏడు నుంచి పది వరకు బుద్ధితో విశ్వసించే యోబు భారీ కనిపిస్తుంది ఒకవైపు హృదయముతో విశ్వసించే యోబు కనిపిస్తాడు మరోవైపు ఒకసారి మనం చూద్దాం అంతకుముందు యోబు గురించి తెలుసుకోవాలంటే యోబు గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకట వాక్యం మనం చదవాలి దేశమున యోబు అని పేరు గల వాడొక్కడు ఉండేవాడు అతడు దోషరహితుడు ధర్మాత్ముడు భగవంతుని పట్ల భయభక్తులు కలవాడు పాపములకు దూరముగా ఉండువాడు యోబు గురించిన వివరణ ఇది ఆయన దోషరహితుడు ధర్మాత్ముడు దేవుని పట్ల భయభక్తులు కలిగినవాడు పాపమునకు దూరంగా ఉండువాడు ఇది యోబు గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటో వాక్యం ఇక్కడి నుంచి రెండవ అధ్యాయం ఏడవ వాక్యానికి వచ్చేసరికి యోబు కథ బాగానే మారిపోతుంది ఆయనకు ఎంత కష్టం వచ్చిందో మనం చూస్తున్నాము ఒకసారి రెండో అధ్యాయం వచనములో ఏడు నుంచి మనం చదువుదాం అందట సాతాను దేవుని సమక్షము నుండి వెడలిపోయెను అతడు యోబు శరీరమును అరికాలి నుండి నడి నెత్తి వరకు వ్రణములతో నింపెను యోబు దిబ్బ మీద కూర్చుండి చిల్ల పెంకుతో తన కురుపులను గోకుకో చూడండి దోషరహితుడు ధర్మాత్ముడు దేవుని పట్ల భయభక్తులు గలవాడు పాపమునకు దూరంగా ఉండేవాడు ఆ యోగు ఇక్కడ కసవు దిబ్బ మీద కూర్చుండి చిల్లపంకుతో తన వ్రణములను గోకుకుంటున్నాడు అరిక్కలు నుండి నడినెత్తి వరకు ఒళ్ళందా వ్రణములు సాధారణంగా ఆలోచిస్తే ఇంకా దేవుని మీద నమ్మడానికి ఏ కారణం ఉంది కొడుకులందరూ మృతి చెందారు బిడ్డలందరూ చనిపోయారు సంపదలు నాశనమయ్యాయి పశువులు చనిపోయాయి ముందుకు వెళ్ళడానికి మార్గం లేదు ఒండినిండా నిండా అనారోగ్యమే ఒండినిండా నిండా వ్రణములు అందరూ వీడిపోయారు ఇంకా ఎందుకు దేవుని మీద నమ్మకముంచాలి ఏ కారణముతో దేవుని స్థుతించాలి ఏ కారణముతో దేవునికి కట్టుబడి ఉండాలి బుద్ధితో ఆలోచిస్తే కారణాలు లేవు ఈ సందర్భంలో యోబు భార్య ముందుకు వచ్చి యోబుతో చెబుతుంది ఇంకను నీవు ఎందుకు దోషరహితుడివిగా బతుకుతావు దేవుని శపించు దేవుని శపించు ఇంక ఎందుకు విశ్వసించాలి ఆమె బుద్ధితో విశ్వసించే ఒక స్త్రీ యోబు గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వాక్యం అతని భార్య నీవింకను దోషరహితుడువుగానే ఉన్నావు కదా ఇప్పుడు దేవుని శభించి మరణించు దేవుని మీద విశ్వసించడానికి ఇంకా కారణాలు లేవు బుద్ధితో ఆలోచిస్తే ఏం కారణం కనిపించట్లేదు అది ఆమె మనస్తత్వం కానీ యోబు హృదయముతో విశ్వసిస్తున్నాడు పండలన్నీ నాశనమైపోయాయి పశువులన్నీ చనిపోయాయి కొడుకులు బిడ్డలు చనిపోయారు శరీరం మంద వ్రణములే ఎటు చూసినా నిరాశలే కానీ ఆయన మనసులో మాత్రం ఒక ధైర్యం ఉన్నది ఆయన అంటున్నారు పదవాక్యములు నీవు వాటి తెలివి తక్కువ స్త్రీల వల్ల మాట్లాడుచున్నావో దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించింది మీ మరి కీడులను పంపినప్పుడు స్వీకరింపవలదా తరువాత వాక్యం సెలవిస్తుంది ఇన్ని దురదృష్టములు వాటిలనా యోబో దేవుని దూషించలేదు దురదృష్టాలు ఒకదాని వెనుక మరొకటిగా వాటిల్లాయి నష్టాలు కష్టాలు జరిగాయి కానీ ఆయన మాత్రం చెదరని విశ్వాసముతో నిలకడగా దేవుణ్ణి ప్రేమించారు ఎందుకంటే ఆయన బుద్ధితో ఆలోచించలేదు బుద్ధితో విశ్వసించలేదు హృదయముతో విశ్వసించారు కొంతమంది సంబదలు ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు పంటలు బాగా పండినప్పుడు దేవుని స్థుతిస్తారు దేవానికి వందనం అంటారు ఎందుకంటే ఇవన్నీ నీవు నాకు ఇచ్చావు కానీ ఇవి లేనప్పుడు ఉద్యోగం కోల్పోయినప్పుడు ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఇంట్లో సమస్యలు తలెత్తినప్పుడు డబ్బులు లేనప్పుడు దేవుని మీద మనం విశ్వసించగలుగుతున్నామా బుద్ధితో ఆలోచిస్తే విశ్వసించలేని పరిస్థితుల్లో కూడా విశ్వసించడమే నిజమైన విశ్వాసం హృదయముతో విశ్వసించడం మన సహోదరి సోదరులారా నూతన నిబంధనములో సువార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం నుంచి ముప్పై ఎనిమిదవ వాక్యం వరకు ఇలా హృదయముతో విశ్వసించిన మరో వ్యక్తి మనకు కనబడతారు తల్లి మరియమ్మ తల్లి మరియమ దగ్గరకు గాబ్రియేలు వచ్చి ఇలా తెలియజేస్తుంది నీవు దేవుని కృపతో నిండినదానవు నీవు పవిత్రాత్మ శక్తి వలన ఒక కుమారునికి జన్మనిస్తావు అతనికి యేస్సు అని పేరు పెట్టాలి మరియమ్మకు ఏమర్థం కాలేదు ఎందుకంటే మరియమ్మ ఇంకా యోసేపు గారితో జీవించలేదు వారు ఇంకా కాపురం చేసుకోలేదు ఇది అలా జరుగుతుంది సాధారణంగా తల్లి మరియమ్మ అడిగింది ఇది ఎలా జరుగుతుంది నేను పురుషుని ఎరుగను కదా దేవదూద మరోసారి చెప్పింది పౌత్రాత్మ శక్తిని మీద ఆవరిస్తుంది పౌత్రాత్మ ప్రభావం వలన నీవు గర్భం ధరిస్తావు నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు అతడు గొప్పవాడవుతాడు ఈ వివరణ ఇచ్చినప్పుడు తల్లి మరిమకు ఆ దేవదూద చెప్పిన విషయం మొత్తం అర్థమై ఉంటుందా బహుశా అర్థం కాలేదు ఎందుకంటే సాధారణ బుద్ధితో అర్థమయ్యే విషయం కాదు అది ఒక పురుషుని సహకారం లేకుండా కన్యగ ఉండి ఒక స్త్రీ ఒక కుమారునికి జన్మనివ్వడం సాధారణంగా జరగదు ఈ ప్రకృతికి విరుద్ధమైన ఒక విషయం అది సహజంగా జరిగేది కాదు ప్రపంచ చరిత్రములో కాని విని ఎరగనటువంటి విషయం కాబట్టి తల్లి మరి బుద్ధితో ఆలోచించడం మానివేసి హృదయముతో ఆలోచించడం హృదయముతో విశ్వసించడం ప్రారంభించింది అని మనం చెప్పాలి బుద్ధితో ఆలోచిస్తే ఈ గాబ్రియేలు దేవదూద చెప్పిన మాటలు నమ్మడానికి వీలు లేదు ఆధారాలు లేవు కారణాలు లేవు కానీ అటువంటి సందర్భాల్లో కూడా తల్లి మరియమ్మ హృదయముతో విశ్వసించింది ఆమె ఎలా విశ్వసించింది చెప్పింది దేవదూద కనుక ఈ దేవదూద దేవుని సన్నిధి నుండి వచ్చింది కనుక ఆయన చెప్పినది ఈ దేవుని మాట కాబట్టి ఆ దేవుని మాట తప్పకుండా నెరవేరుతుంది అని తల్లి మరియమ్మ విశ్వసించింది వెంటనే ముప్పై ఎనిమిదో వాక్యములు తల్లి మరియమ్మ చెప్పింది ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక ఎలా జరుగుతుందో నాకు తెలియదు కానీ నీ మాట నా జీవితంలో నెరవేరాలి నీ మాట నెరవేరు తీరుతుంది ఈ విధముగా తల్లి మరియమ్మ దేవుని మాటను విశ్వసించింది అందుకే లూకాసు వారితో ఒకటో అధ్యాయం నలభై ఐదో వాక్యంలో ఎలిజబెత్ అమ్మ తల్లి మరియమ్మను ఉద్దేశించి చెప్పింది దేవుడు పలికిన మాటలు నెరవేరుతాయని విశ్వసించిన నీవు ధన్యురాలివి దేవుడు పలికిన మాటలు నెరవేరుతాయని ఆమె విశ్వసించింది వాస్తవానికి విశ్వసించడానికి కారణాలు లేవు బుద్ధితో ఆలోచిస్తే అందు చిక్కదు అటువంటిప్పుడు తల్లి మరియమ్మ నీవు చెప్పినది నా జీవితంలో జరగాలి అందుకోసం నేను నన్ను నీకు అంకితం చేస్తున్నానని చెప్పేసి ఆ మాటను స్వీకరించింది ప్రేమన సహోదరి సహోదరులారాం ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఎటువంటి సందర్భాలు వస్తాయి బుద్ధితో ఆలోచిస్తే చిక్కడం లేదు ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కావడం లేదు సాలగూటిలో పడిన వలె మనం సమస్యలతో సతమతమవుతుంటాము ఇబ్బందులతో మనం కష్టపడుతూ ఉంటాము ముందుకు వెళ్ళడానికి మార్గాలు లేవు అటువంటప్పుడు కూడా దేవుని మీద మనం విశ్వసిస్తే అది నిజమైన విశ్వాసం బుద్ధితో ఆలోచిస్తే విశ్వసించడానికి కారణాలు లేని సందర్భాల్లో బుద్ధితో ఆలోచిస్తే చిక్కని సమయాల్లో బుద్ధితో ఆలోచిస్తే విశ్వసించడానికి ఆధారాలు లేని క్షణాల్లో దేవుని మీద విశ్వాసం ఉంచి మీరు నన్ను నడుపుతారు మీరు నాకు విజయమును ప్రసాదిస్తారు నా శక్తి మీద నేను ఆధారపడడం లేదు మీ శక్తి మీద నేను ఆధారపడుతున్నానని చెప్పేసి హృదయముతో విశ్వసించడం మనం అభ్యసించుకోవాలి అప్పుడే మనం నిజమైన విశ్వాసులమవుతాము లేకపోతే యాకబ గారు అన్నట్లు దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసిస్తున్నావా దేవుడు సర్వశక్తిమంతుడని నీవు విశ్వసిస్తావా చాలా మంచిది కానీ పిశాచములు కూడా అలా చేస్తున్నాయి వారి విశ్వాసం కంటే లేదా వారి జీవితం కంటే మీ జీవితం మెరుగుగా ఉండాలంటే భిన్నంగా ఉండాలంటే మీ విశ్వాసం బుద్ధి నుండి హృదయానికి రావాలి హృదయముతో విశ్వసించే స్థాయికి మనం ఎదగాలి ఈరోజు మనమందరం ఈ యొక్క గొప్ప ఆశీర్వాదం కోసం ప్రార్థిద్దాం ఈరోజు మనం ఆలగించిన ఈ వాకులను మన హృదయములో పదిలపరచుకొని హృదయముతో విశ్వసించే ఆ భాగ్యం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం సర్వశక్తి మందుడైన యేసు ప్రభువ గొప్ప దేవుడా పరమ వైదుడా మేము మీ అంధ విశ్వాసం ఉంచుతున్నాము ప్రభువైన దేవ మా విశ్వాసాన్ని పెంపొందించండి చాలాసార్లు మేము బుద్ధితో మాత్రం విశ్వసిస్తున్నాము బుద్ధితో అర్థం చేసుకోవడానికి వీలు లేని విషయాలు వచ్చేటప్పుడు మేము విశ్వాసంలో వేస్తున్నాము ముందుకు వెళ్ళడానికి మార్గాలు లేనప్పుడు మేము తడబడుతున్నాము ప్రభువ కాబట్టి బుద్ధితో కాకుండా హృదయముతో విశ్వసించడం మాకు నేర్పించండి తల్లి మరియమవలే మేము కూడా హృదయముతో విశ్వసించి మీ ఆశీర్వాదమును పొంది జీవించేలాగున మమందరినీ ఆశీర్వదించండి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలగించి మా విశ్వాసాన్ని పెంపొందించి మమ్ము దీవించండి పిద పుత్ర పోత్రాత్మ నామమున ఆమెంది